हलके कारवान के MIM उम्मीदवार कौसर मोहिउद्दीन ने हफ्ते के रोज कारवान के मुख्तलिफ इलाकों में पैदल दौरा करते हुए इंतखाबी मुहिम चलाई और मजलिस को कामयाब बनाने की अपील की। कारवान MIM उम्मीदवार ने हलके कारवान के इलाके गोलगुंडा टोली चौकी अकबरपुरा MD लाइन्स व दीगर इलाकों में घर घर जाकर इंतखाबी मुहिम चलाई। अकबरपुरा के SC ST तबके से ताल्लुक रखने वाले अफराद कौसर मोहिउद्दीन की कारकर्दगी से मुतासिर होकर मजलिस में शामिल हो गए हैं। कौसर मोहिउद्दीन की जानिब से ग्रुप मीटिंग भी मुनाकिद की गयी। इस मौके पर कारपोरेटर नसीरुद्दीन के अलावा सालम बिन हामिद व दीगर भी मौजूद थे। చాలా అదైతుంది. రెండోది మీరు ఇక్కడ కొన్ని మా అక్కలు కానీ మా అమ్మలు కానీ మీ ఏ చోటి సమస్యలు ఉంటే కూడా ఇదివారు దాకా మా MIM పార్టీ తరఫున కానీ మా పార్టీ కార్యకర్తల తరఫున కానీ మా కార్పొరేట్ తరఫున కానీ మీ సమస్యలు ఏమున్నా మేమే చేశాము. కానీ వచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడుగుతారు, బీజేపీ వాళ్ళు అడుగుతారు, తెలుగుదేశం వాళ్ళు అడుగుతారు, అందరికీ హక్కు ఉంది. కానీ హక్కు నాది ఎందుకంటే నేను మీ బస్సు కానీ నేను ఇంతకు ముందు మీ బస్సులో మీ సేవ చేసిన కానీ దాని గురించి నాకు పెద్ద హక్కు నాకుంటుంది. ఇంకోటి మీ ఓటు గెలిచి ఎప్పటికీ కానీ గెలిచి అప్పటికి కోటేస్తే మీ రాబోయే కాలంలో ఏటువంటి సమస్యలు ఉంటే ఆ సమస్యలు తీర్చిదిద్దడానికి మాకు కూడా చాలా దానికి అది ఉంటుంది. కానీ మీరు ఆలోచించుకొని మీ అమూలమైన ఓటు మన MIM పార్టీకి వేసి MIM పార్టీ అభ్యర్థిని గెలిపించాలని మీ అందరికీ మా అక్కలకు మా అమ్మలకు నా సోదరులకు నా పెద్దలకు అందరికీ మళ్ళోసారి చెప్తున్నా. మీ 7వ తారీఖు డిసెంబర్ 7వ తారీఖు నాడు మీ దగ్గరనే మీ బస్సు లోపలనే పోలింగ్ బూత్ ఉంటుంది. మీరు పోయి మన MIM పార్టీ గుర్తు పతంగ గుర్తు మీద ఓటేసి MIM పార్టీ క్యాండిడేట్ని గెలిపించాలని మీ అందరికీ సెలవు తీసుకుంటూ నమస్కారం చెల్లుతాను. బాగుపడతాడు ఎందుకంటే మీ ఓటు వేసి ఓడిపోయే అభ్యర్థి చేస్తే మీ ఓటు మన MIM పార్టీ అభ్యర్థి గుర్తు పతంగ గుర్తు. రెండోది మీ మధ్యలో మీ అక్బర్పురనే కాక ఆంధ్రప్రదేశ్ లోపల ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ అదే మాదిరిగా భారతదేశంలో ఎక్కడ ఎస్సీల మీద దౌర్జన్యం అయితే మాట్లాడే పార్టీ దేశంలో కొన్ని చోట్ల ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మన హైదరాబాద్ కూడా కావచ్చు, ఎక్కడైనా కానీ ఎస్సీలకు ఎక్కడ ఏసుంటి దౌర్జన్యం కానీ వాళ్ళ మీద ఏసుంటి బాధ వచ్చినా మన MIM పార్టీ ప్రెసిడెంట్ గారు వైరస్టర్ అసదుద్దీన్ ఎస్సీ గారు అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ సమస్యల గురించి తెలుసుకొని పార్లమెంట్ సెషన్ లోపల మీరు కొన్ని సంవత్సరాల నుంచి చూడవచ్చు టీవీ మీద పార్లమెంట్ సెషన్ నడుస్తుంటే 2 సంవత్సరాల కిందమే మన మహారాష్ట్ర ఔరంగాబాద్ లోపల ఒక ఎస్సీ సోదరుని తీసుకుపోయి అడవి లోపల కలగబెట్టి అతనికి చంపేస్తే కొన్ని పార్టీలు భారతదేశంలో ప్రభుత్వం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ అసలు పార్టీలు అన్నీ ఒక్క మన ఎస్సీ మీద ఆయా దౌర్జన్యం గురించి ఎవరు మాట్లాడకపోతే ఇదే మన MIM పార్టీ పార్లమెంటులో మన ఔరంగాబాద్ పోయి అక్కడ ఎస్సీ చనిపోయిన సోదరుని తల్లితో కలిసి అతనికి ఏదో చూపించి వచ్చి పార్లమెంట్లో లేపిన ఇష్యూ మీద మాట్లాడిన వ్యక్తి మన MIM పార్టీ ప్రెసిడెంట్ గారు. దీని అన్నిటినీ మీరు గ్రహించుకొని మీరు ఆలోచించుకొని మీ ఓటు గెలిచి అభ్యర్థి చేస్తే మీ సమస్యలు వేసి సమస్యలు ఉంటే